చల్సాల్సిన డివాస్ గారు కొంచెం రెస్పాండ్ అవుతారా మీరు? రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. బట్ మేధావులు లేకపోతే ఈ దేశంలో కొంతమేర సమాజంలో ఒక పురోభివృద్ధి బాట పట్టే విధంగా ఉండాలి, అసమానతలు తొలగాలనుకునే వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలా వద్దా? రాజకీయాలే పరమావధిగా ఉంటే ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటే దీన్ని ఏమన్నారు? అందరికి నమస్కారం, డాక్టర్ గారికి, బంగారు శర్మ గారికి, మీకు వీక్షకులందరికి నమస్కారం. నేను అందరికి నమస్కారం అండి. వినపడుతుంది కదా సార్? ప్లీజ్ మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. వినపడుతుంది కదా? యా వినపడుతుంది, యా గో అహెడ్ గో అహెడ్. అందరికి నమస్కారం. నేను హేతువాద భావనలో ఉండే ఒక హిందువుని. అనంత గంగా గోదావరి ప్రవాహం లాగా నిరంతరం సాగిపోయే, తన లోపాలను సవరించుకుంటూ నిరంతరం సాగిపోయే గొప్ప జీవన విధానం హిందువుగా సాగే హిందువుగా ఉంటాం, మా హిందూ మతాన్ని గౌరవించుకుంటాం. కానీ దీంట్లో దయచేసి పెద్దలు వారి అందరికీ నేను మాట్లాడినంటే అభ్యంతరాలు తోచచ్చు, కానీ చెప్పిన మా నేను చెప్పిన దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అన్నిటికన్నా ముందు ఎవరి మతం, ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో దాన్ని ముందర వివరించగలరు? దాని మీద నేను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేసిన ఒక ఉద్గ్రంథం కానీ మీరు నిన్న ఇంటర్వ్యూ చేసి నేను వినలేదు, కానీ మిగతా అందరూ చెప్పింది నేను చాలా పుస్తకాలు దాని మీద చదవటం జరిగింది. నాకు అక్కడ పెద్దలతో పోల్చుకుంటే నాకు ఆ విషయంలో, ఎందుకంటే మిగతా విషయాల్లో చాలా తెలిసి ఉండొచ్చు, కానీ ఈ విషయంలో వారికైనా తక్కువ తెలిసి ఉండొచ్చు, కానీ చెప్పింది నిర్దిష్టంగా చెప్పదలుచుకున్నాను. సనాతన ధర్మం అనేది వింధ్య పర్వతాలకి కింద ఉన్న దానికి వర్తించదని స్పష్టంగా రాస్తుంది. గట్టిగా ఇంతకుముందు ఆరావళి అన్నారు, సరే ఆర్యవర్తనం అన్నారు, ఏదైనా సనాతన ధర్మం అనే దాని స్పెసిఫిక్గా నిర్వచనం లేదు. ఉన్నా దక్షిణాదికి వర్తించదని ఒక గ్రంథం కాదు, అనేక గ్రంథాలు, అంటే ఉన్న 10 గ్రంథాల్లో నేను ఇప్పుడు 4-5 గ్రంథాలు చదువు అవి కూడా బెనారస్ హిందూ విశ్వ ఇస్తానండి, బెనారస్ మీకు కావాలంటే మీకు పంపిస్తాను. బెనారస్ హిందూ దాని గ్రంథం పేరే సనాతన ధర్మ, ఇంగ్లీష్లో ఉంటుంది. దాంతోపాటు సనాతన ధర్మ అండ్ ఇట్స్ రెండోది కూడా, ఒక్క నిమిషం, ఈ రెండు గ్రంథాలు మీకు రిఫరెన్స్ మీకు పంపిస్తాను కూడా. ఇది అయిన తర్వాత దయచేసి 400 పేజీలు అది ఉద్గ్రంథం, అది ఓకే. ఒకళ్ళు కాదు, అనేక మంది పండితులు దాచింది. సరే దాంట్లో ఉన్న గొప్పతనం లేదంటే మనిషి ప్రతి దాంట్లోనూ పాజిటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి మేము మనవి చేసేది ఇది ఒకటి. రెండో విషయం, ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటాం తప్పులేదు. నేను ఆచరించే హిందూ మతం ఏ రోజు కూడా ఇతర మతాలని తప్పుగా మాట్లాడలేదు. ఎవరికే బయటికి వెళ్ళి ఇంకొక మత దేవుళ్ళు ఒక నిజంగా ఏమైనా ఉంటే కనుక అందరినీ కూడా ఒక గొప్ప మానవీయ దృక్పథం చూసే ఆ మతాన్ని, ఆ మతం నేర్పించింది మాకు. దుర్దర్శవశాత్తి వాళ్ళ ఉదయనిధి మారన్ గారు, వాళ్ళ తాతగారు ఎవరో కాదు, అతని పేరు దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి అంటే శివుడికి మరో రూపు, మీరు చూసుంటారు దక్షిణామూర్తి గారు అనే పేరు. గజెట్లో 14 సంవత్సరంలో ఆయన ఏతిస్ట్గా మారిన తర్వాత పేరు మార్చుకుని కరుణానిధి గారే, డిఫరెంట్, అది వేరే. నా తెలుగు బిడ్డగానే నేను భావిస్తా ఉన్నాను, వాళ్ళకి తెలుగు వారసత్వం ఉన్నది. ఇవాళ ఆయన అభిప్రాయాలు ఆయన ప్రకటించుకోవచ్చు, కానీ ఒక సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళని దాన్ని నిర్మూలిస్తున్నాం లేకపోతే ఒక భావాన్ని వ్యతిరేకించా చెప్పొచ్చు, దాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తాను, దాని మద్దతు పలకట్లేదు. చాలా మంది అడిగిన నేను అదే చెప్పాను స్పష్టంగా. ఎవరి దీంట్లో ఇప్పుడు మా ప్రాంతం నుంచి వెళ్ళిన వల్లభాచార్యులు ఉన్నారు, ఆయన తెలుగు, మా ప్రాంతం తెలుగు బిడ్డ, అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మీకు తెలుసు ఒక వేదాంత, ఇప్పుడు అద్వైత విశిష్టాద్వైత దాంట్లో వేదాంతం ఎంతమంది దేశంలో ఎంతమంది ఉన్నారు, ఆయన దాన్ని ప్రచారం చేసుకున్నారు. అలాగే మీకు రామానుజాచార్యులు గారు కానీ లేదా రాజశంకరాచార్యులు గారు చేసిన వాదనలు కూడా మీరు సరే మనం విన్నాం, అన్ని అందరినీ కలిపి తీసుకెళ్లాలనే భావనలో. కానీ ఈ విషయంలో ఒక దాంట్లో నేను అభ్యంతరం చేస్తాను, సనాతన ధర్మం అనేది ఆచరించండి తప్పులేదు, దాంట్లో వివరణ లేదు. ఇవాళ కూడా చెప్తున్నాను, మిగతా వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, మాకు వర్తిస్తుందో లేదో తెలియదు. సనాతన ధర్మం పేరు మీద మనువాదాన్ని తీసుకొచ్చి, మరొకసారి సాయి గారు మరొకసారి చెప్తున్నాను, మనువాదాన్ని తీసుకొచ్చి మిగతా చోట్ల రుద్దే పద్ధతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఒక హిందూ మతం అనేది ఒక గుత్తగా ఎవరి సొత్తు కాదు, నేను చెప్పలేదు, అది రామానుజాచార్యులు గారు ప్రబోధించారు, అందరూ ప్రబోధించారు. అయ్యా మీరు చెప్పిన దాంట్లో రెండు అంశాలు, ఒకటి మీరు ఫస్ట్ పాయింట్ చెప్పారు సనాతన ధర్మం, చాలా మంది మాట్లాడారు. మీరు ఇప్పుడు ఎవరు రషీద్ గారు మాట్లాడిన దాంట్లో ఒక విషయం, అది కూడా మీరు మాట్లాడిన తర్వాత మీరు ఒకటి ఏంటంటే, ఇవాళ ఈ హిందూ మతం అనేది ఒక పార్టీకి కానీ, ఎంఐఎం అనేది ఒక పార్టీకి కానీ, ఇంకొక క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది వాళ్ళ డైరెక్ట్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఏ పార్టీలకి ఒక బీజేపీ మీద కోపం, హిందూ మతం మీద ఎవరు మాట్లాడినా అది కూడా మాట్లాడడం తప్పు. ఎంఐఎం కానీ బీజేపీ కానీ హిందూ మతానికి గుత్తేదారులు కాదు, సొత్తులు కాదు, వాళ్ళనే పద్ధతిలో బిహేవ్ చేస్తున్నారు. హిందూ మతాన్ని
రాజకీయాల కోసం ఫక్తు వాడుకుంటానికి ఎంఐఎం గాని బీజేపీ రెండింటిని పోల్చలేకపోవచ్చు, తేడా ఉండొచ్చు, కానీ ఒక్క నిమిషం మీరు మీరు చెప్పింది మూడు పాయింట్లు నేను నోట్ చేసుకున్నాను. నెంబర్ వన్, వింధ్యా పర్వతాల కింద అంటే దక్షిణాదిలో సనాతన ధర్మం పనిచేయదు మీరు చెప్పిన సిద్ధాంతం, అది ఓకే, అది ఎందులో అన్నదో దాని మీద మాట్లాడదాం. ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, మీకు తెలుసు అక్కడ పెద్దలు డాక్టర్ గారు తెలిసే ఉంటుంది ఎందుకన్నారు ఎవరిని వచ్చు. రెండోది మనువాదం అన్నారు, వ్యతిరేకిస్తున్నాను ఉదనీది మారణ, అది మర్చిపోయారు మీరు. ఉదనీది మారణ గారు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను, కరెక్టే కరెక్టే. ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే చల్సాన్ శ్రీనివాస్ గారు మీకు తెలియంది కాదు, ప్రతి అంశంలోనూ ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యాఖ్య చేశాడంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్, ప్రతి అంశానికి రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఉంటుంది. ఆ రీడ్ బిట్వీన్ ద లైన్స్ లో దాన్ని ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. అయితే ఆయన చాలా నిర్ద్వంద్వంగా చాలా స్పష్టంగా అంటున్నాను, నేను స్పష్టంగా ఎరాడికేట్ చేయాలనే వర్డ్ ని యూజ్ చేశారు ఆయన తమిళ్లో. తప్పండి, సనాతన ధర్మాన్ని తీసే నిర్మూలించారు, కానీ మొత్తం నిర్మూలించడానికి ఎవరు అధికారం ఇచ్చారండి? అదే అంటున్నాను సార్, శ్రీనివాస బంగారేశ్వర గారితో మాట్లాడుతున్నాను. శ్రీనివాస బంగారేశ్వర గారు రెస్పాండ్ అవ్వాలి. శ్రీనివాస బంగారేశ్వర గారు రెస్పాండ్ అయ్యే ముందు నేను అంటున్నది ఏంటంటే, నెంబర్ వన్, ఆయన మీరు ఇచ్చిన మీరు చెప్పిన అంశాల్లో నుంచి మూడు పాయింట్ టేక్ చేసి తీసుకుంటున్నానని చెప్తున్నాను. ఒకటి, వింధ్య కింద ఉండదు అనేది. రెండోది, మనువాదం గురించి మాట్లాడింది. మూడవది, పొలిటికల్ గా ఎవరు వాడుకుంటున్నారనేది. ఇప్పుడు నేను అడిగేది బీజేపీ నాయకులు పొలిటికల్ గా వాడుకుంటున్నారనే అనుకుందాం, రైట్, ఫైన్, నో ప్రాబ్లం. అంటే సనాతన ధర్మాన్ని తిడుతూ ఉంటే అది వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి తిట్టొచ్చా? ఇస్లాం ని వాడుకుంటుంది అనుకుందాం, ఆయన వాడుకుంటున్నారు కాబట్టి ఇస్లాం ను తిట్టొచ్చా సార్? కాదండి, ఇతనే తిట్టొద్దని చెప్పాను, అతను మాట్లాడటమే తప్పు అని చెప్పాను. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు అన్న మాటే కాదు, రషీద్ అల్వీ అన్న మాట, ఓకే సరే. శ్రీనివాస బంగారేశ్వర గారు రెస్పాండ్ అవుతారు. శ్రీనివాస బంగారేశ్వర గారు, సనాతన అనే మాట గురించే గొడవ ఏంటంటే, నేను బేసికల్లీ ఏంటంటే సార్, ఈ పదాల మధ్య కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడం. హిందుత్వ వేరు, హిందూయిజం వేరు అంటాడు ఒకడు. ఒకరేమో వచ్చేసి హిందూయిజం కరెక్టే, మళ్ళీ దాంట్లో హిందుత్వ అనే ఎలిమెంట్ తోటి ఆర్ఎస్ఎస్ ఒక పని చేస్తుంది అంటారు ఒకరు. ఇంకొకరు వచ్చేసి అసలు సనాతన వేరు, సనాతన ధర్మ వేరు. ఇప్పుడు డి రాజా స్టేట్మెంట్ చదువుతున్నాను నేను, సనాతన్ ఇస్ నాట్ ధర్మ, ధర్మ ఈజ్ సంథింగ్ ఎల్స్. సంథింగ్ ఎల్స్ ఏంటో మళ్ళీ డి రాజాకి నాకు అర్థం కాదు. సనాతన వేరు, ధర్మ వేరు అంటే మాట్లాడేదంతా మాట్లాడేస్తారు, మాట్లాడేసిన తర్వాత మళ్ళీ దాని నుంచి ఇంకేదో తీసుకొచ్చి ఇంకేదో అనుకో లింక్ చేసేసి మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం. ఇది జరుగుతోంది. శ్రీనివాస బంగారు శర్మ గారు ప్లీజ్ రెస్పాండ్. ప్యానెల్లో ఉన్న అందరికీ పెద్ద